गांव में हर घर में बैतुल खुला है, हर बच्चा, हर बुजुर्ग, हर औरत इसको इस्तेमाल भी कर सकते हैं। आज हमारा गांव सफाई में नंबर वन। अगर आपके घर में शौचालय नहीं है तो शौचालय बनाइए। जिन लोग बने थे और यूज नहीं करते थे उनको बताते थे कि शौचालय बना है, उसका इस्तेमाल करो, घर में रहेगा तो आपको आसानी होगी। ये भी हमारी बहन बेटियां हैं, उनकी भी इज्जत जाती है, तो मैंने मेरे दिमाग में आ गई है मतलब यह इसको खुले में शौच से मुक्त करना, खत्म करना इसको। पहाड़ी क्षेत्र था, पहाड़ी एरिया था, उसको तोड़ तोड़ के इन्होंने सुगम रास्ता बनाया और उस रास्ते से इनकी हाथ सामान आया और इन्होंने अपना शौचालय बनाया और उसका उपयोग किया। सबके घरों में शौचालय बन गए, हमको पूरी तरह से सुविधा मिल गई। భారతదేశ పరిశుభ్రత ప్రచారం సాధారణ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారింది. మహాత్మాగాంధీ రాట్నం నడపడం ద్వారా ప్రజలను స్వరాజ్య సాధనకు అనుసంధానించినట్టే ఒక ఉద్యమం ఏర్పరిచి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని విడిచి వెళ్లవలసి రావడం బలపడింది. స్వచ్ఛ భారత్ ఉద్యమం అనేది స్వతంత్ర భారతదేశపు ఏకైక లక్ష్యమని నిరూపించబడింది. ఇది ధూళిపై పోరాడే స్ఫూర్తిని అభివృద్ధి చేసింది. ఈ కార్యక్రమం ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అపారమైన విశ్వాసం అటువంటి వాతావరణాన్ని సృష్టించింది. ఈనాడు దేశం మొత్తం బహిరంగ మల విసర్జన రహితంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. सफाई की बात करना, लाल किले से टॉयलेट की बात बताना, ये कैसा प्रधानमंत्री है? भाइयों बहनों, मैं नहीं जानता हूं मेरी कैसी आलोचना होगी, इसे कैसे लिया जाए, लेकिन मैं मन से मानता हूं, मैं गरीब परिवार से आया हूं, मैंने गरीबी देखी और गरीब को इज्जत मिले इसकी शुरुआत यहीं से होती है। हिंदुस्तान की सभी स्कूलों में टॉयलेट हो, बच्चियों के लिए अलग टॉयलेट हो, तभी तो हमारी बच्चियां स्कूल छोड़कर के भागेगी नहीं। ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి వ్యక్తిత్వం మరియు నాయకత్వం బలాన్నిచ్చాయి. దేశ ప్రజలు తమ ప్రధానమంత్రి స్వయంగా శుభ్రపరచడానికి చీపురును బయటకు తీసుకోవడం చూసినప్పుడు దేశం మొత్తం చేతులు కలిపి నడిచింది. ఒకటి నుంచి రెండు, రెండు నుంచి నాలుగు, తరువాత వేల మిలియన్ల చేతులు పైకి లేచాయి. దుమ్ము వంటి చెడును నిర్మూలించడం ప్రారంభమైంది. దేశం పరిశుభ్రత వైపు కదిలింది. విమర్శకుల గురించి చింతించకుండా గ్రామంలోని పేద ప్రజల ప్రాథమిక సమస్యను తొలగించాలని ప్రధాని సంకల్పించారు. డిగ్నిటీ ఆఫ్ విమెన్ క్యా హమ్ సబ్కా దాయిత్వ నహీ హై? బేచారీ గాంవ్ కీ మా బహనే అంధేరే కా ఇంతజార్ కర్తీ హై, जब तक अंधेरा नहीं आते हैं, जाता है वो शौच के लिए नहीं जा पाती है, उसके शरीर को कितनी पीड़ा हो गई होगी, कितनी बीमारियों की जड़ें उसमें से शुरू होती होगी। क्या हमारी मां बहनों को इज्जत के लिए हम कम से कम शौचालय का प्रबंध नहीं कर सकते? పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అతిపెద్ద సహకారం పారిశుద్ధ్య కార్మికులది. పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో ప్రధాని ఎంతగా ఆకట్టుకోబడ్డారంటే ప్రయాగ్రాజ్లో పారిశుద్ధ్య కార్మికుల సహకారాన్ని ప్రశంసిస్తూ ఆయన వారి పాదాలను కడిగారు. దేశ ప్రధాన సేవకుడు మానవ సేవలో పాల్గొన్న సేవకులకు గౌరవం ఇస్తున్నప్పుడు ప్రపంచం మొత్తం నిలబడి చూసింది. ప్రపంచవ్యాప్తంగా బహిరంగ మల విసర్జనను నిర్మూలించడం 2030 నాటికి లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ 2019లో భారతదేశం దానిని సాధించింది. బహిరంగ మల విసర్జన నుంచి స్వేచ్ఛకు ఉదాహరణగా నిలిచింది. భారతదేశం సాధించిన ఈ విజయాన్ని ఆకట్టుకున్న మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రధానికి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డును అందజేసింది. స్వచ్ఛ భారత్ మిషన్ లాఖో జిందగీయో కే బచనే కా మాధ్యమ బనా. WHO की ही रिपोर्ट है कि स्वच्छ भारत की वजह से
3 लाख जिंदगियों को बचाने की संभावना बनी है। इसी तरह यूनिसेफ ने अनुमान लगाया है कि गांव में रहने वाला हर वो परिवार जो अपने घरों में शौचालय बनवा रहा है उसे कम से कम 50,000 रुपये की बचत हो रही है। संयुक्त राष्ट्र के लक्ष्यों को भी प्राप्त करने में अहम भूमिका निभाई। దేశంలో పరిశుభ్రత పర్యవేక్షణ యుగం ప్రారంభమైంది. రాష్ట్రాలు నగరాలలో పరిశుభ్రత కోసం పోటీ నడుస్తోంది. ఒకరిని మించి మరొకరు ముందుకు వెళ్లాలనే పట్టుదలతో పరిశుభ్రత ప్రచారం మరింత శక్తివంతమైంది. ఇండోర్ పరిశుభ్రత సర్వేక్షణలో పేరు సంపాదించింది. పరిశుభ్రతలో అగ్రస్థానంలో నిలకడగా నిలిచింది. అదే సమయంలో ఇతర రాష్ట్రాలు నగరాలు పోటీలో ముందుకు సాగుతున్నాయి. स्वच्छता की थाम के डोर फिर बनेगा ये सिरमौर, हैट्रिक चौका लगा दिया अब चारों ओर है शोर, पंच लगाएगा इंदौर। పరిశుభ్రత డ్రైవ్ మొదటి దశ 2019లో విజయవంతంగా పూర్తయింది. బహిరంగ మల విసర్జనను శాశ్వతంగా ముగించే స్ఫూర్తిని నిలుపుతూ ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణను అందించడంతో ఈ ప్రచారం ఇప్పుడు 2వ దశలోకి ప్రవేశించింది. దీనికి ODF ప్లస్ అని పేరు పెట్టారు. हमारा जो अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन है वो इस कंपोस्टर मशीन और कंपोस्ट पीट के कारण खाद के मामले में सेल्फ सस्टेनेबल हो चुका है। खाद बनाने के जो बैक्टीरिया होते हैं वो हीट लविंग बैक्टीरिया हम इसमें यूज करते हैं, मतलब एंजाइम्स बोलते हैं उसको, कन्वीनियंट एटमोस्फेयर हम मशीन के अंदर क्रिएट करते हैं, जिसकी वजह से क्या होता है वो मोर एफिशिएंटली वर्क करता है। और जैसे अपने ट्रेडिशनल जो 45 डेज तो 90 डेज जो खाद बनने में लगते थे वो बैक्टीरिया की एफिशिएंसी बढ़ जाने की वजह से वो 24 आवर्स में वो अपना कंपोस्ट रेडी हो जाता है। ప్రజల భాగస్వామ్యాన్ని చేర్చినప్పుడే పరిశుభ్రత ప్రచారం విజయవంతమవుతుంది. ప్రముఖులు కూడా ఈ పనిలో చురుకుగా పాల్గొన్నారు. जब गांव वाले लगे परिवार जैसे तो हुआ ना गांव भी घर जैसा, तो चलो मिलके गांव को भी घर जैसा साफ रखते हैं और अपना नाम रोशन करते हैं। भारत के घर घर में शौचालय खुला, अब खुले में जाना बंद, रखो दरवाजा बंद। हेलो, शिल्पा बोल रही हूँ। शिल्पा? शिल्पा शेट्टी। दरअसल आपकी बालकनी से कुछ गिर गया है। क्या? आपके घर का कूड़ा गिर गया है जो आप रोज गिराती हैं। कहो तो वापस भिजवा दूं? आप तय कर लो, आसपास की सफाई या इज्जत का कचरा। अरे अरे, पहले अपने हाथों में जादू चलाओ। सबसे पहले होता है हाँ, फिर हाथ पे नाचे शाबाश, हाथ से होता फिर और फिर घूम के आगे पीछे, हे खेलो 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 तब और फिर चलाओ नाखूनों का, हाथ करे फिर पानी में छन 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 छन, क्योंकि साथ हाथ में ही है। एक सोच के लिए इतना गुस्सा। టాయిలెట్ వంటి అంశంపై సినిమా రూపొందించబడింది. ప్రజలు కూడా ఇష్టపడ్డారు, నేర్చుకున్నారు. ఊపర్ సే ప్లస్ ఆర్ కర్ దియా, మత్ తో ఘర్ కే పీచే బైఠ జాతే హై। पर हम तो औरतें हैं, हमें तो हर चीज के लिए ज्यादा मेहनत करनी पड़ेगी। अब बीवी वापस आए ना आए, संडास तो लाके छोड़ूंगा इस गांव में। राधे राधे। మహిళలను ప్రముఖంగా చేర్చిన గ్రామాల్లో దేశం పరిశుభ్రంగా మారింది. భారతదేశంలో నదుల పరిశుభ్రత కూడా పరిశుభ్రత ప్రచారంలో చేర్చబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్త ప్రచారంగా నదుల పరిశుభ్రతను పెంచారు. వారణాసిలోని 80 ఘాట్ వద్ద పారను పట్టుకోవడం ద్వారా ప్రధానమంత్రి ఒక గొప్ప సందేశాన్నిచ్చారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో నదులు ఒక అంతర్భాగమని, వాటిని అన్ని విధాలుగా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. దీనిలో భాగంగా నిర్మల్ గంగా ప్రాజెక్టు ముందుకు సాగడం ప్రారంభించింది. పరిశుభ్రత ప్రచారం కారణంగా గంగానది ఒడ్డున చెత్త వేసే ధోరణి తగ్గింది. గంగమ్మ తల్లిని కలుషితం చేయకూడదనే ఆలోచన బలపడింది. పర్యావరణ నష్టం అతి దుష్ట ప్రభావం పేదలపై పడుతుంది. పరిశుభ్రత ప్రచారం
పర్యావరణ పరిరక్షణ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక ముఖ్యమైన సోపానం. మన చుట్టూ నాలుగు వైపులా ఉన్న మురికిని పారదోలితే రోగాలు మన చుట్టూ వ్యాపించవు. స్వచ్ఛమైన గాలి, నీటిపై ప్రతి ఒక్కరికి హక్కుంది. స్వచ్ఛమైన నీరు, గాలి వేలాది వ్యాధులను నివారించగలవు. సహజంగానే ఇది పేదలకు ప్రయోజనం చేకూరుస్తుంది. పర్యావరణ పరిరక్షణ ద్వారా పేదలకు కలిగే ప్రయోజనాలు వాతావరణ భద్రత ద్వారా వాతావరణ న్యాయంపై ప్రధానమంత్రి ఆలోచనను చూపుతాయి. నమామి గంగే నీటి కాలుష్యాన్ని వదిలించుకోవడానికి అతిపెద్ద ప్రాజెక్ట్ అని నిరూపించబడింది. నదుల తీరాలు, పరిసర ప్రాంతాలు ధూళి కాలుష్యాన్ని తొలగిస్తున్నాయి. గంగ ఒడ్డున ఉన్న ఎస్టీపీ ప్లాంట్లు ఇందులో చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. కర్మాగారాలు, పవర్ ప్లాంట్లు, వాహనాల నుంచి వచ్చే పొగ వాయు కాలుష్యానికి అతిపెద్ద కారణం. వాటి నుంచి వెలువడే పొగ, విషవాయువులు మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. కర్బన విసర్జనాలను తగ్గించడానికి భారతదేశం అనేక పెద్ద కఠినమైన చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా BS6 ప్రమాణాలతో కొత్త వాహనాలు వచ్చాయి. పాత డీజిల్, పెట్రోల్ వాహనాల డ్రైవింగ్ నిషేధించబడింది. CNG వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆకుపచ్చ ఇంధనం ప్రోత్సహించబడుతున్నాయి. ఇంధన పొదుపును ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా 36,78,00,000 LED బల్బులు పంపిణీ చేయబడ్డాయి. ఉజ్వల పథకంతో పొయ్యి మీద వంట చేసే సంప్రదాయాన్ని ముగించే దిశగా దేశం వేగంగా కదిలింది. కార్బన్ విసర్జనాలలో పవర్ ప్రాజెక్టులు కూడా పెద్ద పాత్ర పోషిస్తాయి. దీనిని తగ్గించడానికి బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులపై ఆధారపడటం తగ్గించాల్సిన అవసరం ఉంది. దానికి బదులుగా సౌర, వాయు, జల విద్యుత్ను ప్రోత్సహించాలి. పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి 2030 450 GW విద్యుత్ ఉత్పత్తి చేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రకృతి సే సంవాద్ కరో, ప్రకృతి సే సీఖో, యహీ తో హమే సిఖాయా గయా హై. పూరే బ్రహ్మాండ్ కో ఏక్ పరివార్ కే రూప్ మే జీ హమే మానా గయా హై. హమ్ వో లోగ్ హై జో నదీ కో మా మాన్తే హై. హమ్ వో లోగ్ హై జో పౌధే మే పరమాత్మా దేఖ్తే హై. యహీ తో బాతే హై జో క్లైమేట్ కీ రక్షా కే సాథ జుడే హుయే హై. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాతావరణ మార్పులతో వాతావరణ న్యాయం అనే ఆలోచన కనిపించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పార్క్ రాష్ట్రంలోని సబర్కాంతాలో నిర్మించబడింది. గుజరాత్లో కాలువలపై సోలార్ ప్లాంట్ నిర్మించాలనే ఆలోచన మోదీకి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక ఎనర్జీ పార్క్ గుజరాత్లోని కచ్లో రాబోతోంది. వీటి సామర్థ్యం దాదాపు 30,000 MW. 2014 మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత పర్యావరణ పరిరక్షణపై వేగంగా పనిచేయాలని ప్రధానమంత్రి తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిరక్షణ విధానం అభివృద్ధితో పాటు సంరక్షించబడింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేసే స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ప్రధాని స్వయంగా మహాబలేశ్వర్లోని సముద్ర తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. పీఎం గారి ఈ చర్యను దేశం మొత్తం చూసి స్ఫూర్తి పొందింది. భారతదేశంలో ప్రపంచ వేదికలలో వాతావరణ పరిరక్షణ కోసం ప్రధానమంత్రి నాయకత్వ పాత్రను పోషించారు. అంతర్జాతీయ సౌర కూటమి దీనికి ఉదాహరణ. ఇది భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగి దాదాపు 80 సభ్యదేశాలను కలిగి ఉంది. ప్యారిస్ ఒప్పందానికి భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉంది. భారతదేశ NDC లక్ష్యం 2030 ఆకుపచ్చ వనరుల నుంచి 40% శక్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం దాదాపు 39% పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేస్తోంది. ఈ కోణంలో భారతదేశం ముందుగానే NDC లక్ష్యాన్ని సాధిస్తుంది. కర్బన విసర్జనాలను నియంత్రించే విషయంలో కూడా భారత్ వేగంగా పురోగమిస్తోంది. 2030 భారతదేశం 2005తో పోలిస్తే GDPలో 33-35% కార్బన్ విసర్జనాలను తగ్గిస్తుంది. పీపుల్
एंड प्लैनेट आर इनसेपरेबल, दैट ह्यूमन वेलबींग एंड नेचर आर इनडिविजिबल. सो वी हैव सेट एम्बिशियस टारगेट्स. By 2030, we will reduce emissions by 33% to 35% of 2005 levels and produce 40% of our power from non-fossil fuels. We will achieve it by expanding renewable energy, for example, by adding 175 gigawatts of renewable energy generation by 2022. We will enlarge our forest cover to absorb at least 2.5 billion tons worth of carbon dioxide. We are reducing dependence on fossil fuel through levies and reduction in subsidies. విసర్జనల విషయంలో కూడా భారతదేశంలో 2016లోనే కార్బన్ విసర్జనాలను 26% తగ్గించింది. ఈ నేపథ్యంలో 2030 నాటికి కార్బన్ విసర్జనల స్థాయిని తగ్గించడంలో కూడా భారత్ విజయవంతమవుతుంది. కార్బన్ తగ్గించడానికి అడవుల విస్తరణ అవసరం. భారతదేశం కూడా 26 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో అడవులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూణే అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టులో దీని విశిష్టత స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్యం దిశగా ప్రధానమంత్రి సుదూర ఆలోచన, నిబద్ధత కారణంగా ప్రజల మనస్సులో వాతావరణ పరిరక్షణపై అవగాహన పెరిగింది. జీవనశైలిని మెరుగుపరచడం ద్వారా కార్బన్ విసర్జనను తగ్గించడంలో ప్రజలు కూడా పాత్ర పోషించారు. పచ్చని పారిశ్రామిక ఒప్పందం లక్ష్యాలను చేరుకోవడంలో గ్రీన్ టెక్నాలజీ పట్ల భారతదేశ క్రియాశీలత ఉపయోగకరంగా ఉంటుంది. శతాబ్దం చివరి నాటికి భూమి ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీలు తగ్గించడంలో భారతదేశం తన బాధ్యతను తీవ్రంగా నిర్వర్తిస్తోంది. ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ అభియాన్, గ్రీన్ ఎనర్జీ ప్రమోషన్, ఉజ్వల యోజన, నమామి గంగే ప్రాజెక్టు వంటి అనేక పెద్ద నిర్ణయాలు దేశంలో స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన భారతదేశానికి కొత్త రాతలు రాస్తున్నాయి. సమర్థవంతమైన నాయకత్వం, దూరదృష్టి ఈ ప్రయాణానికి ఆధారం.